ప్రభువును రక్షకులనే శ్రీ క్రీస్తు వారి సర్వశక్తి నామలు మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా మనను ప్రేమించి మనకిచ్చిన మరో కృపాదినాన్ని బట్టి అనగా రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల ఐదవ తారీఖు శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చింత చేరి ప్రభుని ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన వాగ్దానం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఏకవు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నలా అతడు దేవుని అడగవలను ప్రభు మనకిస్తున్నటి దైవజ్ఞానంలో జ్ఞానము కొదువైనప్పుడు అయినప్పుడు దేవుణ్ణి అడిగితే మనకు అవలసిన జ్ఞానాన్ని ఇస్తాడు కనుక మనుషులు ఎద్దో లేక లోకంలోనో లేక పుస్తకాల్లోనో మరో స్థలంలోనో మరో మరో యొక్క మార్గంలోనూ మనం జ్ఞానాన్ని వెతకడం కాదు కానీ దేవుని వైపు చూస్తూ జ్ఞానాన్ని వెతికి దేవుని అర్థ నుంచి పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ తల వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వర్వ కృప అనేది మహోన్నతి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తామన్నాను ప్రభు గడిచిన కాలమంత మమ్మల్ని కాచి కాపాడి దైవమా దైవమని స్తోత్రాలు ఉదయకాల సమయం ఎందరైతే లేకి ఇస్తున్నారో వారిని వారి కుటుంబాలు దీవించండి దినమంతట్లు మీకు ఆంధ్రలు ఇచ్చి నిబిడలు చేస్తున్న పనిపాట్లు చేతి పనులు ఉద్యోగాలను ప్రయాణాల్లో తోడై నడిపించమని దినమంతట్లు మీ కృపతోడు గురించి కాముదలను ఇచ్చి నడిపించండి బలహీనమైన బిడల మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలుగా ఇచ్చేయండి మీ కృప మీ సన్నిధి నిత్యము తోడుగా ఉంచండి దినమంతట్లు మీ కాముదలై ఇచ్చేయండి ఏసుక్రీస్త సర్వశక్తు నామలో స్తుంచి ప్రార్థించి మేము తి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ